హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోతుంది లాంగ్ వీడియోకి. అయితే ఈరోజు వచ్చేసి నేను ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది వీడియో అయితే చూడండి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాం చేపలు, అయితే ఆల్రెడీ అక్కడ క్లీన్ చేసినాము. ఇక్కడికి రాగానే ఇలా కొంచెం సాల్ట్ నిమ్మరసం వేసి అయితే క్లీన్ చేస్తాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేస్తాను అనమాట. ఇలా అయితే చేపలని క్లీన్ చేసుకుంటా. మన ఛానల్లో ఫిష్ కర్రీ వీడియోస్ అయితే చాలా తక్కువ, అందుకే నేను ఈసారి లేట్ అయినా కూడా ఫిష్ కర్రీది మన ఛానల్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఒక 1 వీక్ బ్యాక్ అప్లోడ్ చేయాల్సింది, కాకపోతే నాకు ఇద్దరు పిల్లలకి ఫీవర్ వచ్చి కొంచెం కుదరట్లేదు, అందుకే వీడియోస్ అయితే లేట్ అయిపోయినాయి. నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఇలా ఫస్ట్ అయితే తాలింపు వేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బెటరు. నేను ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీస్లో. అయితే ఇది ఫస్ట్ చింతపండు రసంలో నేను కొంచెం అల్లము కారం ఇలా కలిపి పెట్టుకుంటాను. ఈలోపు తాలింపులో ఉల్లిగడ్డలు మగ్గినాయి అన్నమాట. కొంచెం పసుపు, కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చూసి యాడ్ చేసుకున్న కారం కూడా సరిపోయింది, కాకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ కూడా యాడ్ చేసిన, కొంచెం వీడియో అయితే స్కిప్ అయింది. ఆ తర్వాత ఈ చింతపండు రసాన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా చేయొచ్చు, లేదంటే ముక్కలకి అల్లం కారం పసుపు కలిపి కూడా అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఇలా చింతపండు రసంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ టైం అయితే అలా పీసెస్కి అప్లై చేసుకుని ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియో చేద్దాం మనం. అయితే ఇప్పుడైతే చింతపండు రసం మరుగుతున్నప్పుడు ఆ చేప ముక్కల్ని అందులో వేయాలి. ఆ గ్రేవీ సరిపోదు అనుకోకండి, ఆ గ్రేవీ చాలా బాగా సరిపోతుంది, ఎందుకంటే చేపలు అనేవి చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది పలచగా అవుతుంది, బాగుండదు టేస్ట్ కూడా. ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి, గ్రేవీ మాత్రం పలచగానే ఉంటుంది, కాబట్టి అది బాగుండదు. కాబట్టి మనకి ఇంకా ఎక్కువ గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే ఇలా ఆనియన్స్ని టమాటోస్ని వాటిని కూడా మనం మిక్సీ పట్టుకొని కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను అలా చేయట్లేదు అనమాట, చింతపండు రసంతో చేస్తున్నాను కాబట్టి. ఈ టైప్లో కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా నేనైతే ఏం వాడలేదు. లాస్ట్లో మాత్రం కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఆ ధనియాల పొడిలో కొన్ని దాల్చిన చెక్క ఎక్సెట్రా మసాలాలు కొంచెం యాడ్ అయినాయి కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంతే చూడండి, నేను ఎంత సింపుల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసినా. ఓ చేపల కర్రీ అనగానే హడావుడి చేసేస్తుంటారు. అలా ఎక్కువ హడావుడి చేయకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. చేపల కూర బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ లైక్ మాత్రం చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. టైం దొరికితే ఇలా పిల్లలతో అయితే బయటకు వస్తామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.